బిగ్ బాస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బిగ్ బాస్ కి సంబంధించి ఆట అయితే ఆసక్తిగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 7లో కూడా ఫినాలే వీక్ మొదటిగా అర్జున్ అయితే చేరుకున్నాడు. అంబటి అర్జున్ నిజానికి ఈ వీక్ అర్జున్ ఎలిమినేట్ కాబోతున్నాడు. అంటే ఆ టాస్క్ లో కనుక గెలిచి ఉండకపోతే అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడు అనే ఒక విషయాన్ని నాగార్జున గారు రివీల్ చేయడం మనం అయితే చూసాము. కానీ ఆయన ప్లేస్ లో గౌతమ్ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చాడు. ఎందుకంటే అర్జున్ గనక ఆ ఫినాలే వీక్ గెలిచి ఉండకపోయినట్టే ఫినాలే అస్త్రాన్ని అర్జున్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయేవాడు. అర్జున్ ఇప్పుడు సేవ్ అయిపోయాడు కాబట్టి ఆ తర్వాత ఓటింగ్ ఆర్డర్లో ఎవరైతే ఉన్నారో గౌతమ్ ఉన్నాడు కాబట్టి గౌతమ్ని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు. గౌతమ్ కూడా ఎక్కడ కూడా కొంచెం ఫీల్ అయినట్టు కానీ ఏమీ లేదు, ఎమోషనల్ అయినట్టు కూడా ఏమీ లేదు. హౌస్ మేట్స్ కూడా అందరూ కూడా అంటే ఇంకా ఉంది 2 వారాలే, దాదాపు 13 వారాలు హౌస్ లో ఉన్నాడు గౌతమ్ కూడా. వాళ్ళకి అందరికీ మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. కానీ వాళ్ళ మధ్యలో గొడవలు కూడా అలాగే ఉన్నాయి. గౌతమ్ బయటకు వచ్చినప్పుడు హౌస్ లో ఎవరు కూడా పెద్దగా ఎమోషనల్ అయినట్టు కూడా మనం అయితే కనిపించలేదు. గౌతమ్ కూడా అంతే సింపుల్ గా స్పోర్టివ్ గా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరి గురించి నెగిటివ్ కామెంట్స్ కూడా చేయలేదు. హౌస్ లో ఉన్నప్పుడు శివాజీకి కానీ యావరికి కానీ ప్రశాంత్కి కానీ అందరికి కూడా క్లియర్ గా ఒకటే మాట చెప్పాడు అనమాట, ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు, ఓన్లీ హౌస్ లోనే హౌస్ వరకే ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత అందరం కలుద్దాం, మళ్ళీ హ్యాపీగా ఉందాము, మళ్ళీ అందరం కూడా కలిసి ఒకసారి మాట్లాడుకుందాం అన్నట్లుగా గౌతమ్ అయితే అందరికి సారీ చెప్పి బయటకు వచ్చాడు. అయితే అంబటి అర్జున్ ఏదైతే టాస్క్ గెలిచాడో ఆ టాస్క్ గెలడం వల్ల గౌతమ్ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన పరిస్థితి మనం అయితే చూసాము. ఇప్పుడు బయట సోషల్ మీడియా చూసుకున్నట్టయితే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే బాగా వైరల్ అవుతుంది అనమాట. అదేంటంటే గౌతమ్ కృష్ణ రెమ్యునరేషన్ ఎంత? 13 వారాల హౌస్ లో ఉన్నాడు కదా గౌతమ్ కృష్ణ, మరి ఈ 13 వారాల్లో హౌస్ లో ఉన్నందుకు అతనికి రెమ్యునరేషన్ కింద పారితోషికం కింద ఎంత దక్కింది, ఎన్ని లక్షలు దక్కాయి అని. అంటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. అయితే మరి గౌతమ్ కృష్ణ రెమ్యునరేషన్ విషయానికి వస్తే గౌతమ్ కృష్ణ హౌస్లోకి వెళ్ళబోయే ముందు అంత పాపులర్ కాదు, అంటే సినిమాల్లో చేసినప్పటికీ కూడా ప్రజల్లో అంత ఎక్కువ ఆదరణ కలిగిన వ్యక్తి కాదు కాబట్టి నామినల్ పారితోషికంతోనే హౌస్లోకి వచ్చాడని చెప్పి తెలుస్తోంది. అతనికి వారానికి వచ్చేసరికి 150,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ కింద మాట్లాడుకుని బిగ్ బాస్ యాజమాన్యం అయితే హౌస్లోకి పంపించారని చెప్పి చెప్తున్నారు. అలా చూసుకున్నట్టే 1.5 లక్షకి 13 వారాలు చూసుకున్నట్టే దాదాపు 19.5 లక్షల వరకు రెమ్యునరేషన్ కింద గౌతమ్ కృష్ణ అందుకున్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది మాత్రం కేవలం గాసిప్స్ అనుకోండి, లేదంటే అంచనాలు అనుకోండి, అంతేగాని అధికారికంగా మాత్రం 19.5 లక్షలు వచ్చినాయా గౌతమ్ కంటే మనం చెప్పలేము. ఎందుకంటే అది అయితే బిగ్ బాస్ యాజమాన్యం చెప్పాలి, లేదంటే గౌతమ్ కృష్ణ చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ కావచ్చు, మనడుకున్నటువంటి ఫేమ్ కావచ్చు, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే గౌతమ్ కృష్ణకి దగ్గర దగ్గర 1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు అనేది ఒక అంచనా మాత్రమే అనమాట. ఆ అంచనాను బట్టి చూసుకున్నట్లయితే మొత్తం 13 వారాలకు గాను 19.5 లక్షల వరకు గౌతమ్ కృష్ణకు అందుతుంది. దాంట్లో మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి, ఇవన్నీ పోను, మనోడి చేతికి ఎంత వస్తుంది అనేది గౌతమ్ కృష్ణ చెప్తే కానీ తెలియదు అనమాట. ఇంకా ఆట పరంగా చూసుకున్నట్టే గౌతమ్ కృష్ణ హౌస్ లో ఉన్న రోజులు బాగానే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళేటప్పటి వరకు సోసోగా ఉన్నా కానీ గౌతమ్ కృష్ణ ఆట ఒక్కసారి అశ్వద్ధామ 2.0 అంటూ హౌస్ లోకి ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఆట పరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, గౌతమ్ కృష్ణలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పును మనం క్లియర్ గా చూసాం కూడా. నిజానికి అర్జున్ గనక ఆ ఫినాలే టాస్క్ లో గెలిచి ఉండకపోయినట్టే గౌతమ్ కృష్ణ ఖచ్చితంగా హౌస్ లో ఉండేవాడు, అంటే డిజర్వింగ్ క్యాండిడేటే. కానీ ఒకరి ఆట వల్ల, ఒకరి సక్సెస్ వల్ల ఇంకొకళ్ళు అయితే ఫలితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గౌతమ్ కృష్ణ బయటకు వచ్చేసాడు. గౌతమ్ కృష్ణ ఆట గురించి, 13 వారం ఎలిమినేట్ కావడం గురించి, అలాగే గౌతమ్ కృష్ణ రెమ్యునరేషన్ గురించి కూడా మీ అభిప్రాయాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.